గుడ్ మార్నింగ్ సార్. ఏంటే ఓంకార్, 100 సార్లు పిలిస్తే కానీ రానివాడు, లేకుండానే వచ్చావు, ఏంటి విషయం? రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కదా సార్, కొత్త పోస్టర్స్ ఏమైనా చేయమంటారని. ఉందిగా, అదొకటే కదా సార్, కొత్తగా ఇంకేమైనా క్రియేటివ్గా 2-3 చేద్దామని. సి ఓంకార్, నాకు సెంటిమెంట్ ఉంది, కాదు కాదు నాకు వెర్రి ఉంది. నా సినిమాకు ఒకటే పోస్టర్ ఉంటుంది, ఇప్పటి వరకు నేను తీసిన సినిమాలన్నింటికి ఒకటే పోస్టర్, దీనికి అంతే. అయినా సరైన పోస్టర్ ఒకటి చాలయా, 100 అవసరం లేదు. బట్ హీరోయిన్ మారింది కదా సార్. మారితే? హీరోయిన్ మారితే పోస్టర్ కూడా మార్చాలి కదా. పోస్టర్లో ఉన్న హీరోయిన్ వేరు, సినిమాలో ఉన్న హీరోయిన్ వేరవుతుంది. అయినా పర్వాలేదు, నేను పోస్టర్ మార్చాను, ఇక మీరు వెళ్ళి రావచ్చు. పెళ్లి చేసుకుందామా? కరెక్ట్. హీరోస్తో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ప్యాకప్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సార్. ఒక్క నిమిషం. ఏంటి? ఒక్క నిమిషం రండి. Finally, we have completed the shoot. Thank you so much for all the crew members and technicians, and especially director Balu sir and producer sir and Anjana, my sweetheart. Thank you so much, Anjana. Mee andarku vision cheppali, ee cinema manandar life lo, especially maa life lo chaala memorable day. Endukante nenu Anjana పెళ్ళి చేసుకోబోతున్నాం. ఎల్లుండే మా పెళ్ళి. అంజనా, ఇంకొక సీన్ బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్సా? అది చేస్తే ప్యాకప్ అయిపోద్ది. అదేంటయ్యా, అయిపోయిందన్నగా? ఆల్మోస్ట్ అన్ని తీసాం సార్, బట్ సీన్ నెంబర్ 13 సరిగా రాలేదు, అది మళ్ళీ రీషూట్ చేయాలి. మళ్ళీ రీషూట్ ఏంటి బాలు? ఆ సీన్ చేసినప్పుడు అంజన కొత్త కదా, ఆ సీన్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. అయితే సినిమా అంత అయిపోయింది కదా, ఇప్పుడు బాగా చేస్తుంది, ఎవరు అవసరం లేదు, అమ్మాయి ఉంటే చాలు, ఓన్లీ క్లోజ్ షాట్స్ మాత్రమే. సార్ అదిగా సార్, ఎల్లుండి మా పెళ్ళి. ఎల్లుండి కాదు వినోద్, రేపు ఒక్కరోజే క్లోజ్ షాట్స్ తీసుకొని పంపించేస్తాను, ఎల్లుండి కల్లా నీ దగ్గర ఉంటుంది. అలా ఎలా కుదురుతుంది సార్? ఎల్లుండిగా పెళ్ళి. ఈలో పెళ్లి పనులన్నీ చూసుకుంటుండు, షూట్ అయిపోయిన వెంటనే వచ్చేస్తాం. ఏంటి బాలు, 60 రోజులు షెడ్యూల్ చెప్పి 80 రోజులు చేసావు. ఎక్కువ మంది అవసరం లేదు, ఏంటి నువ్వు చేస్తుంటే చాలు. ఒక్క రోజే కదా, ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఈ ఒక్క రోజు ఓపిక పట్టలేవా? సార్ చేద్దాం. థ్యాంక్ యూ అంజనా. ఆ నెక్స్ట్ డేనే మా పెళ్ళి, తన కోసం నేను ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. అంజనా రెడీయా? ఆ రెడీ సార్. కుమార్ అక్కడ ఏం చేస్తున్నావు? మూట తీసి పైన పెట్టాలి సార్. మనం తీసే క్లోజ్ షాట్స్ రా, మూట అవసరం లేదు, ఇట్రా అక్కడికి వెళ్ళి క్లాప్ కొట్టు. ఓకే సార్. క్లాప్ ఇన్ కెమెరా. 13x1 టేక్ 1 యాక్షన్. కట్ ఇట్. దింపండి రా, దింపండి, పట్టి లేకుండా పైకి ఎందుకు లాగారా? ఆ పట్టి తీసుకురండి. సార్ సార్ ఇదిగోండి సార్. ఓకేనా ఇది? ఓకే సార్. పర్లేదా? పర్వాలేదు సార్. వెళ్ళి జాగ్రత్తగా కట్టు. సరే సార్. బీ కేర్ఫుల్, చూసుకోవాలి కదా ఇవన్నీ. సారీ సార్. టేక్ 2 యాక్షన్. కట్ ఇట్. నేను ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ప్రాణం పోతున్నప్పుడు బాడీ విలువలా విలువలా కొట్టుకోవాలి, ఓకే? ఆ రియల్ ఫీల్ కావాలి నాకు. రెడీ? టేక్ కెమెరా. రోలింగ్ సార్. టేక్ 3 యాక్షన్. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అంజనా. టేక్ 4 టేక్ 8 టేక్ 15 కట్ ఇట్. టేక్ 16
ఎఫెక్ట్ అంటే ఎన్నిసార్లు చెప్పాలి, నీ ప్రియుడు ఇక్కడే ఉన్నాడు, నీ ఎదురుగా ఉన్నాడు, నీ చూపంతా వాడిపైనే ఉండాలి, వాడిని చూస్తూ చూస్తూ పోవాలి. ఏయ్ ఎవడైనా వచ్చి పొజిషన్ ఇవ్వరా, ఇటు చూడు, ఇలా కావాలి ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్స్ కావాలి నాకు. Take 40, take 46, take 51. Got it. Take 55. This is last and final take. You have to do it, Anjana. Okay? Camera. Do it, Anjana. Aipoyindi. Ee okka take chesesthe Hyderabad vellipochu. Akkada nee kosam Vinod waiting. Do it, Anjana. You can do it. Nu chestavu naku telusu. You can do it. Ready? Ready, sir. Camera. Ready, sir. Take 60. More. More. చేసేస్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. నా వల్లే జరిగింది. మా జీవితంలో సీన్ నెంబర్ 13 లేకపోయి ఉంటే మా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. నా స్వార్థం, కేవలం నా స్వార్థం కోసం నా అంజనని నా చేతులారా నేనే చంపుకున్నాను. అలా కొన్ని రోజుల తర్వాత అదే జట్టుకి వాళ్ళంతట వాళ్లే వచ్చి ఉరేసుకుని చంపారు. బహుశా నీ థియేటర్లో కూడా ఎవరైతే ఆ సీన్ నెంబర్ 13ని చూసి ఆనందిస్తారో వాళ్ళని చంపిస్తుంది. నా అంజనా లేని జీవితం నాకు అనవసరం అనిపించింది, అందుకే నేను కూడా చనిపోదామని ఫిక్స్ అయ్యి.
నేను ఎన్నిసార్లు చనిపోదామని ట్రై చేసినా తను నన్ను చావనివ్వట్లేదు. నాకు బ్రతకలం లేదు, నాకు తన దగ్గరికి వెళ్ళాలని ఉంది. ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్.